नमस्ते నేను రోజా వెల్కమ్ టు 30 బై 60 బుల్టన్ ల ముందుగా హెడ్ లైన్స్ ఏపీ అసెంబ్లీ ముందుకు ఇవాళ 5 కీలక బిల్లులు కేంద్ర నిధులు ఫీస్ రీయింబర్స్మెంట్ పై దద్దరిల్లనున్న సభ తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల ఆందోళన బాట 28 డిమాండ్లతో వైద్య శాఖకు సమ్మె నోటీస్ ఇవాళ పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం తీరనున్న రెండు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు ఎంపీ గైక్వాడ్ కు షాక్ ఇచ్చిన విమానయాన సంస్థలు బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో రైల్లో తిరుగు ప్రయాణం విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు బ్రిటన్ హోమ్ శాఖ సహకారంతో బేడీలు పడే ఛాన్స్ రాంచీ టెస్ట్ తో దూకుడు మీదన్న కంగారులు ఇవాళ ధర్మశాలలో అమీ తుమీకి సిద్ధమైన టీమిండియా అధికార విపక్ష నేతల మాటల యుద్ధంతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది బడ్జెట్ సమావేశాలు పదో రోజైన ఇవాళ రోజంతా శాసనసభ శాసనమండలి జరగనుంది అసెంబ్లీ ముందుకు కీలకమైన బిల్లులు రానున్నాయి స్విస్ ఛాలెంజ్ విధానానికి రూట్ క్లియర్ చేసే ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు దీంతో పాటు మరో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం మూడేళ్లలో ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన నిధులు చేపట్టిన పనులు వెచ్చించిన నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కళాకారులకు పింఛన్ వంటి అంశాలపై ఇవాళ సభలో చర్చించనున్నారు दक्षिण मध्य रैलवे जोन परिधि में पल अभिवृद्धि कार्यक्रम हैदराबाद नीचे प्रारंभिस्तार रैलवे मंत्री सुरेश प्रभु जोन परिधि हैदराबाद सिकंदराबाद बासरा नांदेड औरंगाबाद गुंटूर विजयवाड़ा काकीनाड टाउन तिरुपति रायचूर स्टेशन डीजीपी स्टेशन प्रकटिंचनुन्नारु मरोवैपु एन्नो एळ्लुगा एदुरुचूस्तुन्न निजामाबाद मोर्ताड करीमनगर रैल मार्गान्नि प्रारंभिंचनुन्नारु हैदराबाद स्टेशन 250 किलोवाल्ट्ल सोलार पवर प्लांट प्रारंभिस्तारु हाईटेक सिटी रैलवे स्टेशन नुंचि रिमोट द्वारा वीटन्निटिनि प्रारंभिंचनुन्नारु सुरेश प्रभु అటు విపక్షం ఇటు అధికార పక్షం ఎక్కడా తగ్గలేదు సవాళ్లు వైదాల పర్వం కొనసాగింది ఏపీ మంత్రి పుల్లారావు చేసిన సవాళ్లను స్వీకరిస్తున్నారో లేదో చెప్పాలంటూ పలువురు మంత్రులు జగన్ను టార్గెట్ చేశారు దీంతో వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు ఓ దశలో ఇరుపక్షాల సభ్యులు కలబడే యత్నం చేశారు దీంతో జగన్ వైఖరిని తప్పుబడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు యనమల ఏపీ అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందన్నారు జగన్ స్పీకర్ కోడెల సుప్రసాదరావుపై తప్పకుండా అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు అగ్రిగోల్డ్ స్కామ్ కు మంత్రి పుల్లారావు భూములు కొనుగోలుకు ఆధారాలు చూపించడానికి 20 నిమిషాలు టైం అడిగితే ఇవ్వలేదని ఆరోపించారు ఆయన అసెంబ్లీలో తన ప్రవర్తనను ఖండిస్తూ చేసిన తీర్మానంపై మండిపడ్డారు విపక్ష నేత అగ్రిగోల్డ్ బాధితుల తరపున ఎవరైనా మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కడానికి తీర్మానాలు చేస్తారని ధ్వజమెత్తారు స్కామ్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు అగ్రిగోల్డ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత జగన్ కు మంత్రి పత్తిపాటి పుల్లారావు కౌంటర్ ఇచ్చారు జగన్ అన్ని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు జగన్ చెబుతున్న ఉదయ దినకర్ అన్న అగ్రిగోల్డ్ సంస్థలో ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని వివరించారు తన కుటుంబ సభ్యుల్ని బజార్కి ఇచ్చడమే కాకుండా తనను చీమ అంటూ సానుభూతి కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు పుల్లారావు ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజా సమస్యలను గాలి కుదిరేసి వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ శాసనసభ సమావేశాలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు కరువుపై సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తున్న సందర్భంగా అనంతపురం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయడానికి సామూహిక సత్యాగ్రహం నిర్వహిస్తామన్నారు విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ సాధన కోసం పోరాడేందుకు సిద్ధమవుతోంది వైసీపీ ఈ నెల 30 నుంచి 12 రోజుల పాటు ప్రత్యేక రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేస్తామన్నారు ఆ పార్టీ నేతలు అనకాపల్లి నుంచి భీమిలి వరకు జరిగే ఈ పాదయాత్రకు ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేశారు దీనికి సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు ఆత్మగౌరవ యాత్రలో ప్రతి వార్డు తిరిగి ప్రజలంతా చైతన్యవంతులయ్యేలా చేస్తామన్నారు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ దళితుల అభివృద్ధి విషయంలో పాలకులకు చిత్తశుద్ధి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం లోపంగా మారిందన్నారు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి బడ్జెట్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు 100కు 100% బిల్లును అమలు చేస్తామన్నారు ప్రతి జిల్లాలో దళిత గిరిజన ఎమ్మెల్యేలతో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి కేటాయించిన దానికంటే ఎక్కువే ఖర్చు పెడతామన్నారు కేసీఆర్
अजमीर दर्गा को वेले तेलंगाना वारी कोसम अकड़ो गेस्ट हाउस निर्मिस्तामन्नारू तेलंगाना सीएम केसीआर अलाने उर्दू हैदराबाद लोने पुट्टिंदनी तप्पकुंडा भाषनु कापड़तामन्नारू अन्यक्रांतमैन वक्फ भूमुल परिरक्षण कोसम कूडा कृषि चेस्तामन्नारू मुख्यमंत्री दीनी कोसम बाजीरेड्डी गोवर्धन नेतृत्वंलो शासनसभा कमिटी वेशामनी त्वरलोने मैनारिटी एम्मेल्येलतो मीटिंग पेट्टि निर्णयालु तीसुकुंटामन्नारू केसीआर ఇసుక మాఫియాపై తెలంగాణ శాసనమండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గోదావరి నదిపై ఇసుక మాఫియా అక్రమాలకు దిగుతోందని అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. దీంతో సవాళ్లు ప్రతిసవాళ్లతో మండలి వేడెక్కింది. ఇసుక మాఫియా కుంభకోణాలు స్కామ్లు చేసింది గత ప్రభుత్వాలని అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. మంత్రి కేటీఆర్ స్పందించిన తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. తెలంగాణ ఏర్పాటై 3 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. వచ్చే 2 ఏళ్లలో సర్కార్పై ధూమ్ధామ్ చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది ఆ పార్టీ. ఎప్పటి నుంచో భారీ బహిరంగ సభకు డిమాండ్ ఉన్నా ఆర్థిక కారణాలతో వాయిదా వేస్తూ వచ్చింది పీసీసీ. ఇటీవల సీపీఎం మహాపాదయాత్ర ముగింపు సభ సక్సెస్ కావడం, వచ్చే నెలలో పార్టీ ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహిస్తామని టీఆర్ఎస్ ప్రకటించడంతో కాంగ్రెస్ నేతలు కూడా సై అంటున్నారు. సభ పెట్టకుంటే తాను పెడతానని కోమటిరెడ్డి చెప్పడంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓకే చెప్పేశారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. తిరుమలలో గవర్నర్ నరసింహన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తాను బస చేసిన పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి కాలినడకన ఆళ్వార్ ట్యాంకుకు చేరుకున్న అక్కడున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లను పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులను అభినందించారు. గవర్నర్ మరింతగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులందరికీ మెరుగైన వసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఏపీ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా. పదవీ బాధ్యతలు చేపట్టిన నాగుల్ మీరా ఇప్పటివరకు పోలీసులకు కల్పించే వసతి గృహాలు ఇరుకుగా ఉన్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని అత్యాధునికంగా విశాలమైన వసతి గృహాలు నిర్మిస్తామన్నారు. పోలీస్ శాఖకు సంబంధించి గురుతర బాధ్యతను అప్పగించారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు మీరా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ చంద్రకుమార్. తక్షణమే రైతు కష్టాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని, నకిలీ విత్తనాలు అరికట్టి రైతుకు రుణ సదుపాయం కల్పించాలని, దళారుల బెడద నుంచి అన్నదాతను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జస్టిస్ చంద్రకుమార్. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో కందుల్ని కొనుగోళ్లు నిలిపేయడంతో అన్నదాతలు ధర్నాకు దిగారు. చివరి రోజైన కందుల కొనుగోళ్లు ఆపేయడంతో ఆగ్రహించారు అన్నదాతలు. ఆరుగాలం కష్టించి తెచ్చిన పంటను కొనుగోలు చేయకపోవడంతో నిజామాబాద్ జగిత్యాల రోడ్డుపై 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. అసలు ఎవరిని డౌన్ డౌన్ అంటే వస్తారో చెప్పండి. ఏపీ తెలంగాణలో పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 3 రోజులుగా 39-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ సీజన్ లో హైదరాబాద్ లో అత్యధికంగా నిన్న 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21న మహబూబ్ నగర్, అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 22న మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 39 డిగ్రీలుగా రికార్డ్ అయింది. 23న ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. हैदराबाद मेट्रो परुगु मरोसारी वायदा पड़िंदी. तेलंगाणा आविर्भाव दिनोत्सव की मोदलवुतुंदनुकुन्न मेट्रो रैल प्रोजेक्ट इप्पुडु 6 नेलल पोस्ट्पोनैंदी. मेट्रो कारिडार 1 कारिडार 3 मार्गाल्लो सगं मेरकु पनुलु अवडंतो अन्नी पूर्तय्याके मेट्रो सर्वीसुलु प्रारंभिंचालनि तेलंगाणा सर्कार डिसाइड अय्यिंदी. दींतो डिसेंबर नाटिकि 2 कारिडार्लनु पूर्ति चेसि ओक्कसारिगा सर्वीसुलनु प्रारंभिंचालनि तुदि निर्णयं तीसुकुंदि प्रभुत्वं. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. అగ్రిగోల్డ్ లో దాచుకున్న సొమ్ము ఎంతకీ రాకపోవడం, మరోవైపు కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చే మార్గం తెలియక తీవ్ర మనస్తాపానికి గురై తుదిశ్వాస విడిచారు షేక్ ఖాదర్ బాషా. హుస్నాబాద్ లో నివసిస్తున్న బాషా కూతురు పెళ్లి కోసం 2,40,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు. తెలంగాణ 10th ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి జిల్లా పరిషత్ స్కూల్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కిరిమిరి జెడ్పీ హైస్కూల్లో ఈ దందా జోరుగా నడుస్తోంది. ఆసిఫాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బేరసారాలకు దిగి మాస్ కాపీయింగ్ చేస్తున్నారు. చూసిరాతకు ఇన్విజిలేటర్లు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో తమకు నష్టం జరుగుతోందంటున్నారు కష్టపడి చదివిన విద్యార్థులు. రైళ్లలో గంజాయిని తరలిస్తున్న 7 సభ్యుల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషాకు చెందిన ఈ ముఠా లగేజ్ బ్యాగ్లో ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసి కోణార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్నారు. లింగవల్లి తాండూర్ రైల్వే స్టేషన్ చేసిన తనిఖీల్లో వీరంతా పట్టుబడ్డారు. 220 కేజీల గంజాయిని సీజ్ చేసి నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు వద్ద గోదావరిలో దూకుతామంటూ 8 మంది యువకులు హల్చల్ చేశారు. నగరంలోని పేపర్ మిల్కు చెందిన పంప్ హౌస్ ఎక్కి నిరసనకు దిగారు ఆందోళనకారులు. కాలుష్యాన్ని భరిస్తున్న తమకు ఉద్యోగాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని యాజమాన్యం అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను కిందకు దించడానికి 3 టౌన్ పోలీసులు వెళ్లిన సమయంలో నదిలోకి దూకేస్తామనడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పొగరు, నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు. ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టడంతో విమానయాన సంస్థలు ఆయనను ఎయిర్పోర్టులో అడుగుపెట్టకుండా నిషేధం విధించాయి. అయినా సరే క్షమాపణ చెప్పని ఆ ఎంపీ ట్రైన్ జర్నీ చేశారు. హజరత్ నిజాముద్దీన్ ముంబై ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించారు. అయితే రాజస్థాన్లోని కోటా స్టేషన్లో ఆగినప్పుడు విలేకరులు ఆయన చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాల్సింది పోయి ఆగ్రహించారు ఎంపీ. నేనేం చెప్పలేను, నన్ను వదిలేయండి, సారీ సారీ అంటూనే శివాలెత్తారు. उसने तो लगाया मेरे को अटैक आया बोल के, सस्पेंड हो रहा है बोल के, अभी न्यूज मैं बात करता हूँ, जाओ चलो थोड़े होता है क्या, चलो जाओ चलो पुलिस निकालो बाहर जाओ, ऐसा थोड़े होता है यार, घर वाले बोम मारे मेरे, सस्पेंड हुआ बोल के, अरे यार जानो तुम.
ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తీరుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్టు ముందు చెప్పులు గులాబీ పూలు పట్టుకుని గైక్వాడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గైక్వాడ్ టికెట్ను ఎయిర్లైన్స్ రద్దు చేయడంతో విమానాశ్రయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన సమయంలో ఆప్ కార్యకర్తలు ఈ రకంగా నిరసన తెలిపారు. బులెటిన్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. అమెరికాలో దారుణ హత్యకు గురైన తల్లి కొడుకుల మృతదేహాలకు సోమవారం పోస్ట్ మార్టం జరగనుంది. అనంతరం మృతదేహాలను తానా సాయంతో భారత్కు తరలించనున్నారు. ఈ కేసుకు సంబంధించి మృతురాలి భర్త హనుమంతరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచిపెట్టారు. తల్లి కొడుకుల మృతిపై సస్పెన్స్ కొనసాగుతోంది. తనపై అత్తమామలు చేసిన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు విచారణలో తెలుస్తాయని హనుమంతరావు తాను ఇండియాకు వెళ్లేదీ లేనిది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. అనీష్ ఈ రోజు రాలేదని చెప్పి బెడ్రూమ్ లో ఉన్నాడేమని చెప్పి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ అచేతనంగా పడిపోయి ఉన్నారు. దాని షాక్ తోటి నేను వెంటనే బయట పరిగెత్తుకొని వచ్చి నా కొలీగ్స్కి 911కు ఫోన్ చేశాను. వితిన్ 2 మినిట్స్ లోపల 911 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని బిగిన్ చేశారు. ఆరోపణలు అంటారా, బాధలో ఉన్నారు కానీ నిజ నిజాలు తెలుస్తాయి. అలానే నేను అనీష్ అని పిలుస్తాను. అనీష్ ఈ రోజు రాలేదని చెప్పి బెడ్రూమ్ లో ఉన్నాడేమని చెప్పి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి వాళ్ళిద్దరూ అచేతనంగా పడిపోయి ఉన్నారు. దాని షాక్ తోటి నేను వెంటనే బయట పరిగెత్తుకొని వచ్చి నా కొలీగ్స్కి 911కు ఫోన్ చేశాను. వితిన్ 2 మినిట్స్ లోపల 911 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని బిగిన్ చేశారు. ఆరోపణలు అంటారా, బాధలో ఉన్నారు కానీ నిజ నిజాలు తెలుస్తాయి. బీజేపీని ఎప్పుడూ టార్గెట్ చేసే బెంగాల్ దీదీ రూట్ మార్చారు. రాష్టపతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మద్దతు బీజేపీకి ఉంటుందన్నారు. బెంగాల్లో ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం స్పష్టం చేశారు. అగ్రనేత అద్వానీ ఉంటే బీజేపీకి మద్దతు తప్పక ఇస్తానన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్లను రాష్టపతిగా నిలబెట్టినా బీజేపీకి మద్దతు ఉంటుందన్నారు. జయ మేనకోడలు దీపా జయకుమార్ తన ఆస్తుల విలువ 3.5 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్12 జరగనున్న ఉప ఎన్నికలో దీపా పోటీ చేస్తున్నారు. చరాస్తుల విలువ 1.5 కోట్లుగాను స్థిరాస్తుల విలువ 2 కోట్లుగాను పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,37,000 ఆదాయం వచ్చినట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. చేతిలో నగదు 3.5 లక్షలు, బ్యాంకులో 1,77,000 రూపాయలు ఉందన్నారు. 4 కేజీల వెండి, 4 లక్షల విలువ చేసే 20 వజ్రాలు ఉన్నట్లు తెలిపారు దీపా జయకుమార్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఫైజాబాద్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లడంతో ఏర్పాట్లు చేపట్టారు అధికారులు. అయోధ్యలో రామజన్మభూమి, హనుమాన్ గరి, కనక భవన్లను సందర్శిస్తారు ఆదిత్యనాథ్. పాత స్నేహితుడు హరిధామ్ పీఠానికి చెందిన రామ్ దినేశాచార్యను కూడా కలుస్తారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక ఉత్తరప్రదేశ్లో పశు కబేళాలు మూతబడ్డాయి. దీంతో జూలో జంతువులకు చిక్కొచ్చి పడింది. కాన్పూర్, ఈట్వా నగరాల్లోని జూలో జంతువులకు మొన్నటి వరకు గేదె, దున్నపోతు మాంసం వేసేవారు. అయితే ఇప్పుడు కబేళాలు మూతపట్టడంతో మేక, కోడి మాంసాన్ని వడ్డిస్తున్నారు. అయితే జూలో కొన్ని జంతువులు కోడి మాంసాన్ని అంత ఇష్టంగా తినట్లేదు. దీంతో జూ అధికారులకు ఏం చేయాలో పాలు పోవట్లేదు. మేక, గొర్రె మాంసం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నిధుల సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు. హర్యానాలో మాస్ కాపింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. బోర్డు ఎగ్జామ్స్ లో నిర్భయంగా చూచిరాత రాస్తున్నారు విద్యార్థులు. ఇన్విజిలేటర్లే విద్యార్థులకు స్లిప్లు అందిస్తున్నారు. జార్జర్లో మాస్ కాపింగ్ పై వార్తలు రావడంతో పోలీసులు విధులు నిర్వర్తించడానికి వచ్చారు. ఆ సమయంలో విద్యార్థులకు స్లిప్లు అందివ్వడానికి, ఆన్సర్లు చెప్పడానికి స్కూల్ ప్రాంగణంలో చాలా మంది ఉన్నారు. పోలీసులను చూసి కొంతమంది పారిపోతే అతి కొద్ది మంది మాత్రమే చిక్కారు.